హలో మై డియర్స్ వెల్కమ్ టు ద సెషన్ ఇట్స్ మై అలీకి ఈరోజు సెషన్లో మనము ఆపరేషన్ పోలో జంటల్మెన్స్ అగ్రిమెంట్ మరియు స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్కి సంబంధించి ఇన్ బ్రీఫ్ డిస్కస్ చేసుకుందాం సో ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే ఆపరేషన్ పోలో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఆపరేషన్ పోలో ఆపరేషన్ పోలో అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఓకే సో ఆపరేషన్ పోలో అంటే ఏంటి అంటే హైదరాబాద్ రాష్ట్రాన్ని ఇండియాతో కలపడం కోసం హైదరాబాద్ రాష్ట్రాన్ని ఇండియాతో కలపడం కోసం జరిగిన సడన్ పోలీస్ అటాక్ లేదా పోలీస్ యాక్షన్ని మనం ఏమంటున్నామంటే ఆపరేషన్ పోలో అంటున్నాం ఆపరేషన్ పోలోకి ఉన్న మరొక పేరు ఏంటి అంటే ఆపరేషన్ క్యాటర్ పిల్లర్ ఆపరేషన్ క్యాటర్ పిల్లర్ అంటారు సో ఇంకొకసారి చూడండి హైదరాబాద్ని ఇండియాలో కలపడం కోసం జరిగిన సడన్ పోలీస్ అటాక్ లేదా పోలీస్ యాక్షన్ని మనము ఆపరేషన్ పోలో అంటున్నాం దీనికి ఉన్న మరొక పేరు ఆపరేషన్ క్యాటర్ పిల్లర్ ఈ ఆపరేషన్ పోలో అనేది ఎన్ని డేస్ జరిగింది అంటే ఫైవ్ డేస్ జరిగింది ఎన్ని డేస్ ఫైవ్ డేస్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే థర్టీన్త్ సెప్టెంబర్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నుండి సెవెంటీన్త్ సెప్టెంబర్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ వరకు జరిగింది సో గుర్తుపెట్టుకోండి ఆపరేషన్ పోలో ఎన్ని డేస్ జరిగింది ఫైవ్ డేస్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు థర్టీన్త్ నుండి సెవెంటీన్త్ సెప్టెంబర్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెవెంటీన్త్ సెప్టెంబర్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్కి నిజాం రూల్ అనేది ఎండ్ అయింది నిజాం రూల్ ఎప్పుడు ఎండ్ అయింది సెవెంటీన్త్ సెప్టెంబర్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ అలా మనకి హైదరాబాద్ అనేది ఇండియాలో మార్చైంది అండ్ ఈ ఆపరేషన్ పోలో తర్వాత రూల్ ఎవరి చేతిలోకి వెళ్ళింది ఇండియాకి సంబంధించిన జేఎన్ చౌదరి చేతికి వెళ్ళింది అలా మనకి నిజాం రూల్ తర్వాత జేఎన్ చౌదరి రూల్ అనేది కొనసాగడం జరిగింది నెక్స్ట్ టాపిక్ స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ దీనినే మనము ఎస్ఆర్సి కమిషన్ లేదా ఫాజల్ అలీ కమిషన్ అని కూడా పిలుస్తాం ఎస్ఆర్సి కమిషన్కున్న మరొక పేరేంటి ఫాజల్ అలీ కమిషన్ దీన్ని ఎవరు అనౌన్స్ చేశారు అంటే జవహర్లాల్ నెహ్రూ ఎవరు అనౌన్స్ చేశారు జవహర్ లాల్ నెహ్రూ ఏమని అనౌన్స్ చేశారు అంటే ఒక స్టేట్ ఏర్పడాలి అంటే లాంగ్వేజ్ని బేస్ చేసుకొని ఏర్పాటు అవ్వాలి అంటే ఒక లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళందరూ ఒక రాష్ట్రంలో ఉండాలి అంటే ఒక స్టేట్ అనేది లాంగ్వేజ్ని బేస్ చేసుకొని ఫామ్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఎస్ఆర్సి కమిషన్ని ఏర్పాటు చేద్దాము అనేసి జవహర్ లాల్ నెహ్రూ అనౌన్స్ చేశారు ఎప్పుడు అనౌన్స్ చేశారు అంటే ట్వంటీ సెకండ్ డిసెంబర్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ అనౌన్స్ చేశారు అండ్ ఈ కమిషన్ ఎప్పుడు అపాయింట్ అయింది అంటే ట్వంటీ నైన్ డిసెంబర్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ అపాయింట్ అయింది ఈ కమిషన్కి ఫాజల్ అలీ కమిషన్ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే ఎస్ఆర్సి కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు అంటే సయ్యద్ ఫాజల్ అలీ కాబట్టే ఈ కమిషన్ని ఫాజల్ అలీ కమిషన్ అని కూడా అంటారు గుర్తుపెట్టుకోండి ఎస్ఆర్సి కమిషన్ ప్రకారం ఒక స్టేట్ అనేది దేన్ని బేస్ చేసుకొని ఫామ్ అవ్వాలి అంటే లాంగ్వేజ్ని బేస్ చేసుకొని ఫామ్ అవ్వాలి అండ్ మోర్ ఓవర్ మనము తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర ప్రాంతాన్ని కలపాలి అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది కదా ఆ కాన్సెప్ట్ కూడా ఈ ఎస్ఆర్సి కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకునే మన ముందుకు వచ్చింది అంటే విశాలాంధ్ర అనే కాన్సెప్ట్ ఎస్ఆర్సీ రిపోర్ట్ని బేస్ చేసుకునే మన ముందుకు రావడం జరిగింది డీటెయిల్డ్గా నెక్స్ట్ సెషన్స్లో డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు మనము జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ గురించి డిస్కస్ చేసుకుందాం జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ సో జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ అంటే పెద్ద మనుషుల ఒప్పందం అని అర్థం సో సింపుల్గా చెప్పాలి అంటే ఆంధ్ర ప్రాంతం మరియు తెలంగాణ ప్రాంతాన్ని కలపాలి అని ఆంధ్ర లీడర్స్ మరియు తెలంగాణ లీడర్స్ మధ్య జరిగిన అగ్రిమెంట్ అంటే ఒప్పందాన్నే మనం ఏమంటున్నామంటే జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ అంటున్నాం చూడండి ఆంధ్ర ప్రాంతం మరియు తెలంగాణ ప్రాంతాన్ని కలపాలి అని ఆంధ్ర లీడర్స్ మరియు తెలంగాణ లీడర్స్ మధ్య జరిగిన అగ్రిమెంట్ని మనం ఏమంటున్నాం జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ అంటున్నాం ఈ అగ్రిమెంట్ ఎప్పుడు జరిగింది అంటే ట్వంటీ ఫిబ్రవరి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అండ్ ఈ అగ్రిమెంట్ ఎక్కడ జరిగింది అంటే ఢిల్లీలోని హైదరాబాద్ భవన్లో జరిగింది ఢిల్లీలోని హైదరాబాద్ భవన్లో జరిగింది ఇందులో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు అంటే ఎయిట్ మెంబర్స్ ఇన్వాల్వ్ అయ్యారు ఎంతమంది ఎయిట్ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ ఆంధ్ర అండ్ ఫోర్ మెంబర్స్ వచ్చేసి తెలంగాణ వాళ్ళు ఇంకొకటి గమనించాలి ఈ ఎయిట్ మెంబర్స్ కూడా కాంగ్రెస్కి సంబంధించిన మెంబర్స్ మాత్రమే అండ్ ఈ అగ్రిమెంట్ ఎవరి ఆధ్వర్యంలో జరిగింది అంటే అప్పటి కేంద్ర హోం మంత్రి గోవింద్ వల్ల పంత్ అప్పటి హోంమంత్రి గోవింద్ వల్ల పంత్ ఆధ్వర్యంలో జరిగింది సో ఇక్కడ ఎయిట్ మెంబర్స్ ఎవరు అంటే అగ్రిమెంట్ అగ్రిమెంట్లో తెలంగాణ ప్రాంతం నుండి సంతకాలు చేసిన వాళ్ళు రూ అంటే బురుగుల రామకృష్ణారావు ఈయన హైదరాబాద్ స్టేట్ ముఖ్యమంత్రి అంటే ఇప్పుడైతే మనకి తెలంగాణ రాష్ట్రం ఉండింది కానీ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ కంటే ముందు అంటే ఆంధ్ర ప్రాంతంతో కలవకముందు మనకు హైదరాబాద్ రాష్ట్రం అనేది ఉండేది అంటే నిజాంస్ పరిపాలించేటప్పుడు కానీ ఆంధ్రప్రదేశ్గా మారక ముందు కానీ ఈ ప్రాంతాన్ని మనం ఏమని పిలిచేవాళ్ళం అంటే హైదరాబాద్ రాష్ట్రం అని పిలిచేవాళ్ళం ఈ బురుకుల రామకృష్ణారావు ఎవరు అంటే హైదరాబాద్ స్టేట్కి ఫస్ట్ ఎలక్ట్ అయిన సీఎం నెక్స్ట్ పర్సన్ వచ్చి మర్రి చెన్నారెడ్డి మర్రి చెన్నారెడ్డి వచ్చేసి ఒకప్పటి మినిస్టర్ మర్రి చెన్నారెడ్డి కూడా తెలంగాణ ఉద్యమంలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అండ్ ఆంధ్రప్రదేశ్కి రెండుసార్లు మర్రిచన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు అండ్ నెక్స్ట్ పర్సన్ వచ్చేసి కేవీ రంగారెడ్డి ఈయన కూడా ఉద్యమంలో ముఖ్యుడు మరియు ఈయన కూడా మినిస్టర్ జేవి నరసింగారావు జేవి నరసింహారావు వచ్చేసి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇప్పుడు ఆంధ్ర ప్రాంతం నుండి ఎవరు అనేది చూద్దాం విజయవాడ గోపాలరెడ్డి అండ్ నెక్స్ట్ పర్సన్ ఎవరు నీలం సంజీవరెడ్డి ఈయనొచ్చేసి ఆ టైంలో మినిస్టర్ మరియు మనకి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక మొదటి ముఖ్యమంత్రి ఎవరు అంటే నీలం సంజీవరెడ్డి రెడ్డి నెక్స్ట్ పర్సన్ ఎవరు అంటే తు లచ్చన్న అండ్ నెక్స్ట్ పర్సన్ వచ్చి అల్లూరి సత్యనారాయణ రాజు ఈయన ఎవరు అంటే ఆంధ్ర స్టేట్ యొక్క కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అల్లూరి సత్యనారాయణ రాజు ఎవరు ఆంధ్ర స్టేట్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మనకు వీళ్ళందరూ కూడా అంటే ఈ ఎనిమిది మంది జంటిల్మెన్స్ అగ్రిమెంట్లో భాగంగా సంతకాలు చేసిన వాళ్ళు మనకి జంటల్మెన్స్ అగ్రిమెంట్లో ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ ఏవే ఉంటాయంటే ఈ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ ఎప్పుడు జరిగింది ఇందులో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు అండ్ ఈ అగ్రిమెంట్ ద్వారా మనకి పద్నాలుగు సేఫ్ గార్డ్స్ అంటే ఫోర్టీన్ పాయింట్స్ అనేది ఈ అగ్రిమెంట్లో ఇన్వాల్వ్ చేశారు ఆ ఫోర్టీన్ పాయింట్స్ అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది అండ్ ఈ అగ్రిమెంట్ ఎప్పుడు జరిగింది ఎక్కడ జరిగింది ఇలాంటివి ఎక్కువగా అడుగుతూ ఉంటారు సో ఈ అగ్రిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్